संपत् कुमार गारु सो चेप्पंडी नव वसंतालु पूर्ति चेसुकुंदी बीजेपी सो पेद्द एत्तुन महाजन संपर्क अभियान अंटू मे 30 नुंचि जून 30 वरकु कूडा ओक कार्यक्रमंतो ముందుకు వస్తున్నారు 10 లక్షల బూత్ వర్కర్స్ అలాగే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ డెత్ యానివర్సరీ రోజున ఒక కార్యక్రమం అలాగే ఎమర్జెన్సీ మీద కూడా కొన్ని సెమినార్స్ పెట్టి అందరిని కూడా వాటి మీద ఫోకస్ చేయబోతున్నారు 1975 లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విధించిన ఎమర్జెన్సీ గురించి కూడా ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం ఒకటి తీసుకొస్తున్నారు ఏ రకంగా చూస్తుంది కాంగ్రెస్ యా హరి గారు మీరు అన్నట్లు 9 సంవత్సరాలు ఎక్కడ అడ్డు అదుపు లేకుండా నరేంద్ర మోడీ అమిత్ షాల నాయకత్వంలో పరిపాలన కొనసాగింది మనం కళ్ళారా చూసినా మనమే కాదు యావత్ ప్రపంచం వీక్షించింది కానీ అక్కడక్కడ నల్లటి మరకలు ఉన్నాయి ఆ మరకలను మర్చిపోయి ముందుకు పోతామంటే మాత్రం ఆఫ్ కోర్స్ వాళ్ళు మర్చిపోయిండొచ్చు కానీ భారతదేశ ప్రజలు కానీ ప్రపంచం కానీ మర్చిపోదు ఈ నరేంద్ర మోడీ నాయకత్వంలోని 9 సంవత్సరాల పరిపాలనలో అది వేరే ఇంతకుముందు ఊటంకిచ్చినట్లు అది జీఎస్టీ కావచ్చు నోటు బందీ కావచ్చు కరోనాలో విఫలం కావడము కరోనాలో పెద్ద ఎత్తున వలస పోవడానికి ట్రాన్స్పోర్టేషన్ లేక ఎక్కడికక్కడ చనిపోవడము ఆ ఈ వాక్సినేషన్ లో అవకతవకలు అన్ని జరగడము దాంతో పాటు ఈ ఆ రైతు నల్ల మూడు రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతున్నాయి నల్ల చట్టాలు ఏవైతున్నాయి అవి కానీ లేదంటే 370 కానీ పుల్వామా కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టి మొత్తం భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ పోతే అక్కడ ఆ హజబనో అదేంది ఇంకోటనో ఇంకోటనో ఏదకంగానే ముస్లింలు హిందువులు మతము భాష సంస్కృతి చివరికి తినే భోజనం మీద కూడా రిస్ట్రిక్షన్స్ తో మాట్లాడి చేసినటువంటి మనం గమనించాం అనేక ప్రభుత్వాలను కూలగొట్టిరు అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అదపాతాలానికి తొక్కేసి అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టినది కూడా మనం చూసినాం అదేవిధంగా గుజరాత్ లో వాళ్ళ సొంత రాష్ట్రంలోనే విచ్చలవిడిగా డ్రగ్స్ ఇంపోర్ట్ అయినాయి సముద్రం నుంచి అన్నది కూడా వచ్చింది కానీ ఎక్కడ బయటపడదు ఎందుకంటే మీడియాను ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా తొక్కిపట్టి వాళ్ళ కనసైగల్లో పెట్టుకొని నడిపించారు 9 సంవత్సరాలుగా నిరాఘాటంగా నిర్విఘ్నంగా కొనసాగింది వాటికి సమాధానం చెప్పవలసింది పోయి మళ్ళీ ఇప్పుడు ఆ రోజు అనర్గళంగా రాత్రి మాట్లాడి నోటుబందీ చేసి విఫలమైనటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు మళ్ళా ఎన్నికలు 5 రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్నాయి దాంట్లో రాజకీయ లబ్ధి లేకుండా ఏది చేయరు వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్న రాజకీయ లబ్ధి కనుక ముఖం లేక ఆర్బీఐ గవర్నర్ తోటి మళ్ళా నోట్ల బద్దీ చేస్తున్నాడు ఈ రకంగా ఇవన్నీ ఒకవైపు ఉంటే ఇప్పుడు ఏదో ఎమర్జెన్సీ అట ఎప్పుడునట ఇవి వెలికి తీస్తారట దాన్ని మళ్ళీ ఒకసారి ఆ ప్రజల లోపల చైతన్యం తీసుకొస్తారట సంవత్సరాల చూసి చేసిన దానికే సమాధానం చెప్పే పరిస్థితులు లేదు దాని నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు ముమ్మాటికి ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ట 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ ప్రతిష్ట ఎట్లయితే ఉండేనో ప్రపంచంలో అది దిగజారిపోయింది దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ గా ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తున్నాం అనేది బీజేపీ చెప్తోంది ఎక్కడ విదేశాల్లో ఏ పర్యటనకి ప్రధాని వెళ్ళినా అక్కడ ఆయనకు దొరుకుతున్న రిసెప్షన్ దేశాధినేతలే వచ్చి పాదాభివందనం చేస్తూ ఉన్నారు అత్యున్నత పురస్కారాలు ఇస్తున్నారు అనేది కౌంటర్ గా అనిపిస్తోంది మీరు చెప్పినట్టు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక విద్వేషం రేవరెట్ అయితే కనుక బీజేపీ అంటోంది నిజంగా ఇదివరకు పరిస్థితులే కాశ్మీర్లో ఉంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాశ్మీర్లో ముగించేటప్పుడు అక్కడ ర్యాలీ చేయడం కానీ లాల్ చౌక్ దగ్గర బహిరంగ సభ నిర్వహించడం కానీ జరిగే పరిస్థితులు ఉండేవా అని బీజేపీ సూటిగా ప్రశ్నించింది కాంగ్రెస్ ని దానికి ఏమన్నా సమాధానం చెప్తారా బిఫోర్ ఐ గో టు రామచంద్ర గారు రాహుల్ గాంధీ గారితో పాటు నేను కూడా పోయిన కాశ్మీర్ సేమ్ అట్లే అంతకు ముందు కాశ్మీర్ పోయినరు అది పాకిస్తాన్ లో లేదు లేకపోతే ఇంకెక్కడో లేదు మన భారతదేశంలో భాగమే ఇంకా అప్పుడు పర్యాటకులు పోయేది కాశ్మీర్ అంటే సుందరమైనటువంటి రాష్ట్రం సుందరమైనటువంటి ప్రాంతం కనుక భారతదేశం నుంచి కాదు ప్రపంచం మొత్తం నుంచి కూడా యాత్రికులు పోయేటువంటి ప్లేస్ అది నేను పోయినా రాహుల్ గాంధీ పోయినరు వేల మంది పోయినరు ఇంతకు ముందు కూడా పోయేది రేపు కూడా పోతారు ఆ రోజు కూడా పోయారు ఏదో వీళ్ళు ఏదో కాశ్మీర్ లో చేస్తే తప్ప రాహుల్ గాంధీ పోలేకపోయిండు సంపత్ కుమార్ పోలేకపోయిండు కాదు అంతకుముందు కూడా రామచంద్రరావు పోవాలి కూడా 10 ఏళ్ల క్రితం కూడా పోగలుగుతుండే 20 ఏళ్ల క్రితం కూడా పోగలుగుతుండే ప్రపంచంలోని మొత్తం పోయారు ఇప్పుడు అది పోలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా ఆ అణగదొక్కి వాస్తవాలను బయటికి రాకుండా పోతున్నటువంటి సందర్భం ఉంది అనేది బట్టబయలైంది అది కాశ్మీర్ కు సంబంధించినటువంటి విషయము అది కాకుండా భారతదేశం మొత్తం కూడా చూడండి ఇంతకు ముందు నేను మళ్ళీ చెప్తున్నా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ ప్రతిష్టకే మరకలంటిన ఈ కలంకం వచ్చింది నరేంద్ర మోడీ పరిపాలనలోని భారతీయ జనతా పార్టీ వల్ల అమెరికా పోండి లండన్ పోండి ఎక్కడ పోయినా భారతదేశం ఓహో ఇండియా
యువర్ ఫ్రమ్ భారత్ ఓకే అట్లా గొప్పగా ఉండేది. మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఎక్కడ పోయినా ఈయన పాదాభివందనాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ అండి నరేంద్ర మోడీది మనం కల్లారా చూస్తాం. రాజేంద్ర గారు అనేక అనేక సందర్భాల్లో తేట తెల్లమైంది ఆయన మెల్బోర్న్ పోని సిడ్నీ పోని అమెరికా పోని లండన్ పోని 10 రోజుల ముందే ఈవెంట్ మేనేజర్లు పోతారు అక్కడ ఏమి ఈవెంట్ అధ్యక్షులు కూడా చెప్పేస్తారా వెళ్ళి పాదాభివందనం చేయండి అని అది కూడా ఆర్కెస్ట్రేటెడ్ అదే చెప్తున్నా కదా. సి ఇవన్నీ ఎట్లుంటాయంటే అండి మేనేజ్మెంట్. నేను వేరే దేశము వేరే రాష్ట్రంలో ఎవరు వచ్చినా మా తెలుగులో సింపుల్ అండి మా ప్రియాంక గాంధీ లేకపోతే ఎవరైనా కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు నమస్కారం అందరికీ నమస్కారం అనండి అంటే వాళ్ళు అందరికీ నమస్కారం తెలుగు రాకుండా అంటారు. సేమ్ అట్లా మా సంస్కృతి సాంప్రదాయంలో ఇలా పాదాయు వందనం చేసి ఇట్లా అంటే ఏం చేస్తారు ఆ రాష్ట్ర ఇది ఆ దేశ ప్రధాని ఓహో దిస్ ఇస్ ద కల్చర్ ఆఫ్ ఇండియా దిస్ ఇస్ ద ట్రెడిషన్ ఆఫ్ ఇండియా. దోస్ కంట్రీస్ నో ప్రిటీ వెల్ ఇండియన్ కల్చర్. ఫిజీ అంటే అక్కడ ఉండేది భారతీయులు సంతతికి చెందిన వాళ్ళే అండ్ యూనో పపువా న్యూ గినియా కూడా అలాంటిదే అని చెప్తున్నారు.